సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మండల జిల్లా పరిషత్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించింది. దీనికి ముఖ్య అతిథిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, టీపీసీసీ కార్యదర్శి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, డీసీసీ అధ్యక్షులు నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, మండల జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎదుర్కొనేందుకు యువతకు అవకాశం కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన అభ్యర్థులు పార్టీ మారకుండా ప్రజలకు అఫిడవిట్ సమర్పించేలా నిబంధన పెడతామన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం శ్రేణులతో కలిసి వారి వెంటే ఉండి తీవ్రంగా శ్రమిస్తామన్నారు. గెలిచిన తర్వాత అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నామనే వారి నుండి అఫిడవిట్ తీసుకుంటామని చెప్పారు. అట్లా కాకుండా మీ గ్రామంలో మీరే ఎంపీడిసి ఎంపీడిసి ఎన్నిక ఏర్పడితే బాగుంటుందని ఆ సూత్రాన్ని తీసుకొచ్చింది పార్టీ. అదేవిధంగా ఈసారి ఎన్పీడిసితో పాటుగా మండల పరిషత్ అధ్యక్షుడి పేరు కూడా ప్రకటిస్తాం. ఆ ఇద్దరు కలిసి ఎంపీడిసీలకు అండదండగా ఉంటూ ఆ ఎన్నికలు గెలిచే లక్ష్యంగా పనిచేయాలి. దాని తర్వాత ఎంపిక చేయడానికి సమన్వయం చేయడానికి మండల స్థాయి నుంచి ఒక మండలం కమిటీ ఒక పరిశీలకులు మీ దగ్గరకు వస్తారు. మీ దగ్గర స్వచ్ఛంగా ఎవరు గెలుస్తారో వాళ్ళకు అధికారం వాళ్ళకు టికెట్ ఇచ్చే విధంగా సిఫార్సు చేయమని కోరుతా ఉన్నా. యువతకు ప్రాధాన్యత ఇచ్చే ఆలోచన ఉంది. 40-50 సంవత్సరాల లోపలకు ఎక్కువ టికెట్ ఇవ్యాలనే ఆలోచన పార్టీ నాయకత్వం దగ్గర ఉంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుతా ఉన్నా. ఈ ఎంపిక ప్రక్రియ అంతా కూడా 20వ తారీఖు లోపల జరగాలి. 20 ఏప్రిల్ లోపల జరిగితే అభ్యర్థుల ఎంపిక మీరు ఏదైతే ఫైనల్ చేసిరో వాళ్ళ ద్వీపాలాలు అవుతాయి. ద్వీపాలాలు రాగానే అదే ఊరుగా ఆ గ్రామ కార్యకర్తలతో నిల్చోబెట్టి ఆ గ్రామ కార్యకర్తలందరూ కొంత హామీ పత్రం నేను రేపు పత్రం గెలిచిన తర్వాత పార్టీ మారడమైనటువంటి హామీ పత్రం కూడా మనం ఆ గ్రామ కార్యకర్త పక్షాన్ని తీసుకుంటాం. ఎందుకంటే ఎవరు గెలిస్తే వాడు ఆ డెవలప్మెంట్ మీద వేరే పార్టీలకు పోతుండ్రు. ఆయన దగ్గర హామీ పత్రం ఒకవేళ నేను పార్టీ మారితే ఆమె క్రిమినల్ కేసు పెట్టుకో ఫలానా సెక్టర్ ద్వారా హామీ పత్రం ఫ్రీ ఆఫ్ రాష్ట్ర విశ్వాసం ఇలా వాతావరణం చూడండి. దానికి ఎక్కడికైనా ఒక మన ఇప్పటి ఏ ఒక్క దళితుడు కూడా మళ్ళీ ఎంతోరా ఏ ఒక్క దళితుడు కూడా టీఆర్ఎస్ ఓటేసేటువంటి పరిస్థితి లేదు. దాన్ని మనం ఇలా గ్రామాల్లో సిద్ధం చేయాలి. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కానీ వర్ధంతి కానీ గత 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి ఎన్నడూ కూడా చంద్రవేసి నివాళులు అర్పించలేదంటే ఎంత ఆహంకారమో దయచేసి ఆలోచించండి. దాంతో పాటుగా ముఖ్యమంత్రి హైదరాబాద్ చెప్పాడు 125 ఇట్లా విగ్రహం పెడతాయి. ఇప్పుడు వరకు 125 ఇట్లా విగ్రహం లేకపోతే లేదు నాయన. కానీ పంచవతల పెట్టిన విగ్రహాన్ని తీసుకపోయి చెత్త కొట్టిన మానేసి పౌరంగా ఇప్పటి వరకు మాట్లాడిన ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదంటే ఇది దళిత జాతి మొత్తాన్ని అవమానపరిచినట్టే మాట. సందర్భంగా ఊర్లల్లో దళిత సోదరులకు చైతన్యం చేయాలని కోరుతానా. అంతేందుకు దళిత ముఖ్యమంత్రి మాట లేదు. దళిత ఉప ముఖ్యమంత్రి చేసిన రాజ్యాంగం ఇవ్వాలని కూడా ఆయన ఎందుకు రాజీనామా చేసే అవకాశం లేకుండా వస్త్రం చేస్తే ఎందుకు వస్త్రం చేసిన కారణం చెప్పలేదు. సీఎం పదవి దళితుంటే ఆయన కింద కూర్చి కాళ్ళు కోసి ఎమ్మెల్యేలందరినీ పార్టీ మార్చి నాకు కేసీఆర్ వ్యతిరేకంగా దళితులు సీఎంపీ ఉండాలని సీఎంపీ హోదా కదా దళితులతో దళితులతో చెప్పి ఈ దళితుల దళితుల సంక్షేమానికి అనేకంగా ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు పేరుతో సహా చేసినటువంటి పార్టీ కార్యకర్తలుగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ దళితుల పట్ల అవలంబిస్తున్న వైఖరిని ప్రతి గ్రామంలో చెప్పి రేపు పొద్దున స్థానికంగా టీఆర్ఎస్ పార్టీని ఓడవచ్చి కాసిగా కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశలో కూడా కార్యచరణ తీసుకోవాలనే సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం పారదర్శకంగా పనిచేసే విధంగా ప్రభుత్వ కార్యక్రమాన్ని అమలు చేసేదానికి ఉండాలి. కానీ ఆ ప్రభుత్వంలో పెద్దలకు మీరు రాజకీయ రిటైర్ అయిన తర్వాత రాజకీయ పదవి